అందరికీ నమస్కారం ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ తీయని జ్ఞాపకం రచయిత డి శ్రీనివాస దీక్షితులు గారు ఇక కథలోకి వెళితే సాయంత్రం లాంగ్ బెల్ కొట్టగానే కాలేజీ నుంచి ఇంటికి బయలుదేరింది శ్రావణి ఆమె గుండె వేగంగా కొట్టుకుంటోంది వాతావరణం కూల్గా ఉన్నా ఆమె ఒళ్ళంతా చెమటతో తడిసిపోతోంది ఎంత వేగంగా నడుద్దామన్నా అడుగులు ముందుకు పడటం లేదు శ్రావణి నేను రాసిన లెటర్ చదివావా ఆమె వెనకాలే నడుస్తూ ఆతృతగా అడిగాడు ఆదిత్య ఆ ప్రశ్నకి ఒక్కసారి ఉలిక్కిపడింది శ్రావణి అతనికి జవాబు చెప్పకుండా తల వంచుకునే మరింత వేగంగా నడవటం ప్రారంభించింది ప్లీజ్ చెప్పు శ్రావణి నా లెటర్ చదివావా లేదా అది మామూలు లెటర్ అనుకున్నావా రెండు రోజులు రెండు రోజులు కూర్చొని ఎంతో కష్టపడి రాశాను నిన్ను మొదటిసారిగా చూసినప్పటి నుంచి నా మనసులో రూపుదిద్దుకున్న భావాలన్నీ రాశాను ఆ అద్భుత క్షణంలో కలిగిన నా హృదయ స్పందన రాశాను ఉద్వేగంతో అన్నాడు ఆదిత్య అతని మాటల్ని వినే స్థితిలో లేదు శ్రావణి అయినా అతను వదల్లేదు ప్లీజ్ శ్రావణి వన్ మినిట్ ఆవు శ్రావణి నా మాట విను నన్ను అర్థం చేసుకో శ్రావణి నిన్న క్లాసులో ఎవరూ చూడకుండా ఆ లెటర్ని నీ ఇంగ్లీష్ నోట్బుక్లో పెట్టాను అంటూ ఆగిపోయాడు ఆదిత్య శ్రావణి ఫ్రెండు అమలా వచ్చి కలిసింది ఏంటే నాకు చెప్పా పెట్టకుండా వచ్చేసావు నీకోసం కాలేజీ అంతా వెదికొస్తున్నాను అవును ఏంటి ఆదిత్య నీ వెంట పడుతున్నాడు అతని వాలకం చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉంది ప్రేమ పేరుతో అతను మనలాంటి కొత్తగా కాలేజీలో చేరిన ఆడపిల్లల్ని వల వేసి పట్టుకొని సిగరెట్ పీకల్లా ఊది పారేసే అనిపిస్తోంది డబ్బున్న వాళ్ళ పిల్లలంతా ఇంతేలే వీళ్ళకి మనలాంటి మధ్యతరగతి వాళ్ళం బలవుతుంటాం నిన్ను చూస్తే ఆడదాన్నైనా నాకే గుబులు గుబులుగా ఉంటుంది మగపిల్లల సంగతి వేరే చెప్పాలా ఆడదాన్ని చూసినా అర్థాన్ని చూసినా బ్రహ్మకైనా పుట్టు రెమ్మ తెగలు క్లాసులో అతను రోజు నీ వంక అదే పనిగా చూస్తుంటాడు నువ్వు అది గమనించావా గొంతు బాగా తగ్గించి శ్రావణికి మాత్రమే వినపడేటట్టు అడిగింది అమల ఆ అంది శ్రావణి తడబడుతూ ఏది ఏమైనా మన లిమిట్స్లో మనం ఉండటం మంచిదే ఆడదాని బతుకు అరిటాకు వంటిది ముళ్ళు వచ్చి అరిటాకు మీద పడ్డా అరిటాకు వచ్చి ముళ్ళు మీద పడ్డా అరిటాకుకే మోసం గుర్తుపెట్టుకో ఇక నేను ఉంటానే అంటూ అమల తన ఇల్లు రావటంతో ఆగిపోయింది అక్కడికి అవతలే శ్రావణి ఇల్లు శ్రావణి ఇంటికొచ్చి సరాసరి తన రూంలోకి వెళ్ళింది సెల్ఫ్లో బుక్స్ పడేసి వచ్చి మంచం మీద కూలబడింది ఏదైనా సమస్య వస్తే బామ్మ దగ్గరికి వెళ్ళి చెప్పుకోవటం శ్రావణికి చిన్నప్పటి నుంచి అలవాటు ఎంత పెద్ద సమస్యనైనా సరే ఇట్టే తీర్చేస్తుంది బామ్మ అమ్మ నాన్నల కంటే బామ్మ దగ్గరే శ్రావణికి చనువు ఎక్కువ కానీ ఈ విషయం బామ్మకెలా చెప్పాలి బట్టలు కుట్టించుకోవటం గాజులు పూలు కొనుక్కోవటం లాంటిది కాదు ఈ విషయం అందుకే తటపటా ఇస్తోంది శ్రావణి తల్లికి ఈ విషయం తెలిస్తే వెనక ముందు ఆలోచించకుండా చదువు మానిపించేస్తుంది అందుకే తల్లికి ఈ విషయం చెప్పకూడదు అనుకుంది శ్రావణి సమస్యని చూసి భయపడితే అది మరింతగా భయపెడుతుంది ప్రతి సమస్యకి జనన మరణాలు ఉంటాయి అంటారు అందుకే పుట్టిన సమస్యని ఎలా తుంచేయాలో ఆలోచించాలి కానీ దాన్ని చూసి భయపడకూడదు శ్రావణి తనకి తానే ధైర్యం చెప్పుకుంది అంతలో ఏదో గుర్తొచ్చి లేచి వెళ్ళి సెల్ఫ్లోంచి ఇంగ్లీష్ నోట్స్ తీసింది గబగబా పేజీలు తిప్పింది మడత పెట్టిన తెల్లటి కాగితం కనిపించింది ఇది ఖచ్చితంగా ఆదిత్య లెటర్ అనుకుంటూ దాన్ని చదవకుండానే ముక్కలు ముక్కలుగా చింపి ఉండగా చుట్టి కిటికీలోంచి బయటికి విసిరేసింది శ్రావణి అప్పటికి కానీ ఆమె మనసు కుదుటపడలేదు ఆదిత్య గురించి ఆలోచిస్తూనే మంచం మీద పడుకొని కళ్ళు మూసుకుంది శ్రావణి ఎప్పుడు నిద్ర పట్టిందో తెలియదు కానీ తల్లి చివాట్లకి మెలకువ వచ్చింది జ్యేష్ఠాదేవి నిన్ను ఆవహించిందా ఏమిటే లేకపోతే వేళ కాని వేళ ఈ నిద్రేమిటే రోజు రోజుకి మరీ అయోమయంగా తయారవుతున్నావు శుచి శుభ్రం బొత్తిగా లేకుండా పోతోంది మా కాలంలో అయితే ఇలా ఉంటే తన్ని తగలేసేవాళ్ళు లే లే ఈ కాఫీ తాగు అంటూ కాఫీ గ్లాసు స్టూల్ మీద పెట్టి వంటగదిలోకి వెళ్ళిపోయింది శ్రావణి తల్లి వరలక్ష్మి కాఫీ తాగి కాస్త రిలాక్స్ అయ్యింది శ్రావణి ఎంత వద్దనుకున్నా ఆదిత్య గురించి ఆలోచనలు కందిరీగల్లా ముసురుతూనే ఉన్నాయి బుద్ధిగా చదువుకొని మగపిల్లల్లాగా మంచి ఉద్యోగం చెయ్యాలని శ్రావణి ఆశ తన ఆశని తుంచెయ్యటానికి ఈ ఆదిత్య ఒకడు తయారయ్యాడు అనుకుంది శ్రావణి టెన్త్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది శ్రావణి శ్రావణి నీకు అన్ని సబ్జెక్టుల్లో మంచి మార్కులు వచ్చాయమ్మా ఇలాగే కనుక చదివితే నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది బాగా చదువుకో టెన్త్ మార్కుల లిస్టు చేతికిస్తూ హెడ్ మాస్టర్ చెప్పిన మాటలు ఆమెకి గుర్తొచ్చాయి శ్రావణికి హెడ్ మాస్టర్ గారి మాట అంటే బాగా గురి దానికి తోడు చదువుకోవాలనే ఆసక్తి కూడా ఉంది స్కూల్ నుంచి వస్తూనే తండ్రి దగ్గరికి చేరింది శ్రావణి టెన్త్ మార్కులు చూపించింది హెడ్ మాస్టర్ అన్న మాటలు కూడా చెప్పింది నా ఫ్రెండ్స్ అందరూ కాలేజీలో నాన్న నేను కూడా చేరతాను అంది అలాగే చేరమ్మా అన్నాడు తండ్రి తండ్రి కూతుర్ల మాటలు వింటూనే వంటగదిలోంచి గబగబా ముందు గదిలోకి వచ్చింది వరలక్ష్మి ఆడపిల్లలకి చదువులు ఎందుకండి ఇప్పటి వరకు చదివింది చాలు ఎక్కువ చదివినా తంటానే బాగా చదువుకున్న అల్లున్ని తేవాలంటే బోలెడు కట్నాలు ఇవ్వాలి తాత ముత్తాతల ఆస్తులేం లేవు మనకి ఆడపిల్ల పెళ్ళి అడుగు దొరకని బావి అంతం చూసేవే అని మా అమ్మ ఎప్పుడూ అంటుండేది కాస్త వంటవార్పు నేర్చుకోమనండి అంటూ కన్నబిడ్డ చదువుకి అడ్డుపడింది వరలక్ష్మి ఆడపిల్లైనా మగపిల్లాడైనా మనకున్నది అదొక్కతే కదా అదేమి కాని కోరికేం కోరడం లేదు కదా చదువుకుంటానంటోంది టెన్త్లో మంచి మార్కులు తెచ్చుకుంది నీ కాలం వేరు ఈ కాలం వేరు నీ కాలంలో ఇల్లే తీర్థం వాకిలే వారణాసి కడుపే కైలాసం కానీ ఇప్పుడు ఆడపిల్లలు కూడా బాగా చదువుకొని పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు అంటూ నసిగాడు భర్త పరందామయ్య భర్త మాటలకి మెత్తబడకపోగా శ్రావణి చదువుకి కామా కాకుండా స్టాప్ పెట్టించి పెళ్లి చేసి పంపించాలని చూస్తోంది వరలక్ష్మి ఆమె పట్టుబడితే ఉడుంపట్టే ఒట్టి మొండిగఠం ఎవరి మాట వినదు ఒక్క బామ్మ మాట తప్ప అమ్మ పెట్టా పెట్టదు అడుక్కు తినానివ్వదు అని మనసులో అనుకుంటూ పరందామయ్య నిస్సహాయంగా కూతురి వంక చూశాడు ఇక లాభం లేదని గ్రహించిన శ్రావణి వెంటనే వెళ్ళి బామ్మని ఆశ్రయించింది బామ్మ వయసులో పాతకాలం మనిషే కానీ మనసు మాత్రం కాలంతో పాటు మారేందుకు ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది బామ్మ రంగప్రవేశం చేసి నయాన భయాన కోడలిని ఒప్పించింది ఆమె పెట్టిన సవా లక్ష షరతులన్నింటినీ శ్రావణి తరఫున బామ్మే ఒప్పేసుకుంది ఇంత తతంగం జరిగాకనే శ్రావణి ఇంటర్లో చేరింది వారం రోజుల నుంచి రోజు సాయంకాలం కాలేజీ అయిపోగానే ఆదిత్య నా వెంటే ఎందుకు పడుతున్నాడు నాతో మాట్లాడాలని ఎందుకు ప్రయత్నిస్తున్నాడు అసలు అతను మంచివాడేనా అయినా అతని మంచితనంతో నాకేం పని ఒకవేళ అతను మంచివాడైతే ఆ లెటరు నా నోట్స్లో ఎందుకు పెట్టాడు అది నోటితో చెప్పకూడని విషయమా అసలు లెటర్లో ఏం రాశాడో చదివితే బాగుండేది ఆ ఏదో సినిమాలో ఎవరో హీరో చెప్పిన డైలాగులే కొద్దిగా మార్చి రాసి ఉంటాడు కాలేజీలో అంతమంది అమ్మాయిలుండగా అతను నా వెంటే పడాలా అంతా నా బ్యాడ్ లక్ ఇలా రకరకాలుగా సాగుతున్న ఆమె ఆలోచనలు ఎంతకీ తెగటం లేదు ఇక లాభం లేదని శ్రావణి లేచి హాల్లోకి వెళ్ళింది అక్కడ సోఫాలో కూర్చొని టీవీ చూస్తోంది బామ్మ ఏదో భక్తి సీరియల్ వస్తోంది మెల్లగా బామ్మ పక్కన చేరింది శ్రావణి ఏమ్మా అలా ఉన్నావు శ్రావణిని అడిగింది వీపును మురుతూ బామ్మ బామ్మని చూడగానే అప్రయత్నంగా శ్రావణి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి బావురుమని ఏడవాలనిపించింది కానీ తమాయించుకొని బామ్మ ఆడదై పుట్టే కంటే అడవిలో పుట్టటం మేలు అంది శ్రావణి విరక్తిగా ఏంటే పిచ్చితల్లి నీకొచ్చిన కష్టమేమిటో ముందు చెప్పు ఇలా కన్నీళ్ళు పెట్టుకుంటే కష్టాలు తీరిపోతాయా పెద్దదాన్ని నేనున్నా కదా శ్రావణిని సముదాయిస్తూ అంది బామ్మ బామ్మ మాటలు వింటుంటే శ్రావణికి కొండంత ధైర్యం వచ్చింది బామ్మ నాకు పెద్ద కష్టం వచ్చి పడిందే అంటూ ప్రారంభించి ఆదిత్య వ్యవహారమంతా పూసగుచ్చినట్లు బామ్మకి చెప్పేసింది శ్రావణి అంతా విన్నాక బామ్మ ఓస్ ఇంతేనా అన్నట్టు చిద్విలాసంగా ఒక నవ్వు నవ్వింది ఉపాయం చెప్పబమ్మా అంటే ఉరితాడు తెచ్చుకో అందట వెనకటికి నీలాంటిది నవ్వటం కాదే బామ్మ నా సమస్య తీరే ఉపాయం చూడు కోపంగా అరిచింది శ్రావణి శ్రావణి కొన్ని సమస్యల్ని నేర్పుగా ఓర్పుతో పరిష్కరించుకోవాలి అంతేకాని అల్లరి చేసుకోకూడదు మూడో కంటికి తెలియనివ్వకూడదు ఆలోచనలతో ఆత్మస్థైర్యంతో ముందుకు సాగితే సమస్యలన్నీ తేలిగ్గా తీరిపోతాయి అంటూ హితవు పలికింది బామ్మ ఎలా తీరతాయి ముందు ఆ అబ్బాయి మనసులోని విషయం ఏమిటో సూటిగా అడిగి తెలుసుకో రేపే నువ్వు ధైర్యంగా అతనితో మాట్లాడి ఆ విషయాలు నాకు చెప్పు అంది బామ్మ శ్రావణి తలూపింది మర్నాడు సాయంకాలం లాంగ్ బెల్ కొట్టగానే కాలేజీలోంచి మెల్లగా నడుస్తూ బయటకొచ్చింది శ్రావణి ఆమె ఊహించినట్లుగానే వెనకాలే వచ్చి కలిశాడు ఆదిత్య శ్రావణి నా లెటర్ చదివావా మరలా అదే ప్రశ్న అదే ఆతృత ఊ చదివాను టక్కున అబద్ధం చెప్పింది శ్రావణి నా మనసులోని మాట తెలుసుకున్నందుకు మెనీ మెనీ థ్యాంక్స్ అన్నాడు ఆదిత్య ఆ మాటలకి శ్రావణి కొంచెం తడబడింది వెంటనే ఆ తడబాటుని కప్పిపుచ్చుకుంటూ నీ పద్ధతి నాకు నచ్చలేదు అంది నా పద్ధతి నీకు నచ్చలేదా ఎందుకు నేను నీకు బాధ కలిగించేటట్టుగా ఏమీ రాయలేదే అన్నాడు ఆదిత్య ఇక మాటల్ని ఎలా పొడిగించాలో శ్రావణికి అర్థం కాలేదు అందుకే అక్కడుండటం తనకి శ్రేయస్కరం కాదని గుర్తించి అక్కడి నుంచి తప్పించుకుపోయేందుకు అడుగులు ముందుకు వేసింది శ్రావణి కొంచెం ఆగు నువ్వు అసలు నా లెటర్ చదివావా నిజం చెప్పు అని నిలదీశాడు ఆదిత్య శ్రావణి నిలబడిపోయింది శ్రావణి కాలేజీ కుర్రాళ్ళందరూ రాసే లవ్ లెటర్ అనుకొని నా లెటర్ చదవకుండా చించి పారేసి ఉంటావు అవునా రెట్టించి అడిగాడు ఆదిత్య శ్రావణి మాట్లాడకుండా తల వంచుకొని నిలబడింది నీ మాటల్లో తడబాటు చూసి నువ్వు నా లెటర్ చదవలేదని ఊహించాను నిజమా కాదా మొహంలోకి సూటిగా చూస్తూ అడిగాడు ఆదిత్య శ్రావణి తప్పు ఒప్పేసుకుంది శ్రావణి ఎవరినైనా అర్థం చేసుకోవడమే కష్టం అవార్థం చేసుకోవడం చాలా తేలిక నిన్ను నేను మొదటి నుంచి నా సొంత చెల్లెలిగా భావిస్తున్నాను తెలుసా నువ్వు మొదటిసారిగా నీ ఫ్రెండ్స్తో కలిసి క్లాస్ క్లాస్రూంలోకి అడుగుపెట్టినప్పుడు నిన్ను చూడగానే ఆరేండ్ల క్రితం మా ఊర్లో జరిగిన ఘోరమైన అగ్ని ప్రమాదంలో నా కళ్ళ ముందే నిలువునా కాలిపోయిన నా చెల్లెలు గుర్తొచ్చింది ఎప్పుడూ నవ్వుతూ అందరినీ నవ్విస్తూ పుష్టిగా పూసిన తంగేడులా ఉండేది నా చెల్లెలు నీవు అచ్చం ఆమెలాగే ఉన్నావు చిత్రం ఏమిటంటే చచ్చిపోయిన నా చెల్లెలి పేరు కూడా శ్రావణే చెప్పటం కాసే పాపి కన్ను తుడుచుకొని మరలా చెప్పటం మొదలు పెట్టాడు ఆదిత్య ఆ రోజంతా క్లాసులో నిన్ను చూస్తూనే ఉన్నాను చచ్చిపోయిన నా చెల్లి మరలా బతికిందని సంబరపడిపోయాను మర్నాటి నుంచి కేవలం నిన్ను చూడటానికే ఎప్పుడు ముందు బెంచిలో కూర్చునే నేను వెనక బెంచీకి మారాను నా చెల్లెలి బర్త్డే ఈరోజు అందుకే లాస్ట్ అవర్లో మాస్టారి పర్మిషన్ తీసుకొని బజార్కెళ్ళి పూలు పండ్లు స్వీట్స్ కొన్నాను నీకు ఇష్టమైతే ఇవి తీసుకో అంటూ క్యారీ బ్యాగ్ శ్రావణికి అందించాడు ఆదిత్య ఆ బ్యాగ్ అందుకుంటుంటే అప్రయత్నంగానే శ్రావణి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఏడుస్తున్నావా ఆదుర్దాగా అడిగాడు ఆదిత్య లేదన్నయ్య ఇవి ఆనంద బాష్పాలు అంది కళ్ళు తుడుచుకుంటూ శ్రావణి నాకు మళ్ళీ చెల్లి దొరికింది ఈ క్షణం నా జీవితంలో ఒక తీయని జ్ఞాపకంలా మిగిలిపోతుంది శ్రావణిని చూస్తూ మనసులోనే అనుకున్నాడు ఆదిత్య ఇంతటితో ఈ కథ సమాప్తం మరలా మరొక మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే